హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ లైవ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్ యొక్క కీ బోర్డ్ అనేది మీరు చూడడానికి నార్మల్గా ఉంటుంది కావచ్చు మీరు కావాలనుకుంటే మీ మొబైల్ యొక్క కీబోర్డ్ లో మీరు ఫోటో కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టు నా మొబైల్ యొక్క కీబోర్డ్ని ఇక్కడ ఒక ఫోటో సెట్ చేసుకున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఇందులో ఏదైనా టైప్ చేసినట్టు ఈ ఫోటో మనకు మూవ్ కూడా అవుతూ ఉంటుంది అంటే అటు ఇటు కదులుతూ ఉంటుందన్నమాట సో మీరు కూడా ఈ విధంగా మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో కానీ లేదా మీ పిల్లల ఫోటో కానీ ఎవరి ఫోటో అయినా సరే మీరు విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు ఈ ఫోటో ఈ విధంగా కదులుతూ కూడా ఉంటుంది సో మీరు కూడా మీ మొబైల్ యొక్క కీబోర్డ్ విధంగా ఫోటో సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ ఏంటి ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు దీనికోసం అయితే ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు సింపుల్ గా మీ మొబైల్ లో మీరు యూజ్ చేసే బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇక్కడ సింపుల్ గా సర్చ్ బార్ లో టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే టెక్ ఇన్ తెలుగు ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను సైడ్లో ఇస్తాను అక్కడ నుంచి చూసి కూడా మీరు ఎంటర్ చేయొచ్చు టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేసే విధంగా సర్చ్ పైన ప్రెస్ చేసినట్లయితే మీకు మీకు విధంగా స్టార్టింగ్ లోనే టెక్ ఇన్ తెలుగు అని వస్తుంది సింపుల్గా దానిపైన ప్రెస్ చేయండి ఇందులో ఉన్న ఆర్టికల్స్ అన్ని లోడింగ్ అయ్యేంత వరకు విధంగా కింద వరకు స్క్రోల్ చేయండి అప్పుడు మాత్రమే మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోగలుగుతారు అన్ని లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ కిందకి కిందికి వచ్చేసి ఇక్కడ సర్చ్ బటన్ కనిపిస్తుంది కదా దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ గా కీబోర్డ్ అని ఎంటర్ చేయాలన్నమాట సో దీనికి సంబంధించిన స్పెల్లింగ్ కూడా నేను సైడ్ లో ఇస్తాను మీరు అక్కడ చూసి ఎంటర్ చేయొచ్చు మీరు తప్పు ఎంటర్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఓపెన్ కాదు కీబోర్డ్ విధంగా ఎంటర్ చేసి సర్చ్ పైన ప్రెస్ చేశారు అనుకోండి ఇక్కడ కొన్ని రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది స్టార్టింగ్ లో మీరు చూడొచ్చు హౌ టు సెట్ ఫోటో ఇన్ మొబైల్ కీబోర్డ్ అని ఉంటుంది అనమాట సింపుల్ దానిపైన ప్రెస్ చేసినట్టు మనకు ఈ ఆర్టికల్ ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో మీరు ఈ విధంగా కిందకి వచ్చేసినట్టయితే మనకి మనకు కిందనే డౌన్లోడ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ దాని పైన ప్రెస్ చేసి మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది స్టార్టింగ్ లో మీరు చూడొచ్చు ఎనబుల్ కీబోర్డ్ అని ఉంటుంది దానిపైన ప్రెస్ చేసి మీరు ఇక్కడ నుంచి ఈ కీబోర్డ్ ని ఎనేబుల్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి తర్వాత చూస్ కీబోర్డ్ అని ఉంటుంది దానిపైన ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మీ మొబైల్లో బై డిఫాల్ట్ ఉన్న అప్లికేషన్ సెట్ అయి ఉంటుంది అనమాట దాన్ని తీసేసి ఇక్కడ ఫోటో కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు మీకు నచ్చిన ఫోటోని మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ గా థీమ్స్ అండ్ ఫోటో ఉంది కదా దానిపైన ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ వస్తుంది గ్యాలరీ పైన ప్రెస్ చేయగానే మీ మొబైల్లోని గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది మీకు నచ్చిన ఫోటోని విధంగా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ క్రాప్ అండ్ అప్లై అని ఉంటుంది దానిపైన ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఫోటో మీ మొబైల్ యొక్క కీబోర్డ్లో ఈ విధంగా సెట్ అయిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ యొక్క కీబోర్డ్లో ఈ విధంగా ఏ ఫోటోనైనా సరే సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే అంటే ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చెప్పాను అర్థం కాకపోతే వీడియోని ఒకసారి బ్యాక్ చేసి మళ్ళీ చూడండి సో ఫైనల్ గా మీరు కూడా ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు చూసినా కంపల్సరీగా షాక్ అయితే అయిపోతారు అనమాట సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఇటువంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్